అఫ్రిది భవిష్యత్ పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థి అనుకుంటే ఇంతకుముందే చెప్పుకున్నాం సైన్యం తనని ముందు పెట్టి నడిపిస్తుంది అనేది. అలాగే ఓ క్రికెట్ గురించి మాట్లాడతాడు, కాసేపు ఫ్రీగా ఆడుకుందాం రండి డబ్బులు సంపాదిద్దాం అంటాడు. మళ్ళీనేమో కాశ్మీర్ మాదేనంటాడు, కాశ్మీర్ భూభాగంలో అనవసరంగా అమెరికా భారతదేశం జోక్యం చేసుకుంటుంది, వెనక్కి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఆర్టికల్ 370 వ్యవహారం, ఓవర్ యాక్షను. కాశ్మీరు స్వతంత్ర దేశం, అది అది పాకిస్తాన్తో కలిసి ఉండే దేశం, అది పాకిస్తాన్నే అంటేనే ప్రేమిస్తారు కాశ్మీరీలు అని చెప్తాడు. ఈ నేపథ్యంలో మనవాళ్ళు అంటే ఇక్కడ అఫ్రిది అనేటువంటి వాడు ఒక క్రికెటరు, ఆ క్రికెటర్ మాట్లాడినప్పుడు క్రికెటరే జవాబు చెప్పాలి, కానీ భారత ప్రధానమంత్రిలోనూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులైతే మాట్లాడక్కర్లేదు. ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటున్నప్పుడు వరుసగా ఇప్పుడు గౌతమ్ గంభీర్ల దగ్గర నుంచి ధావన్ దాకా ఇప్పుడు డైరెక్ట్గా ధావన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు ఎంత చించుకున్నా కాశ్మీర్ మా భూభాగం, అది మీరెవరు ఏం చేయడానికి ఏం లేదు, మా జోలికి రావద్దులేరని ఆయన అని. కపిల్ దేవ్ ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చినా కూడా విననటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వినడం. ఇప్పుడు అక్కడ ఎంతగా భారత్ని తిడితే అంతగా గొప్పోళ్ళు అవటం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి రాజ్య స్థాపన చేయాలనుకున్నటువంటి శక్తులన్నీ మళ్ళీ ఏకమయ్యి ఈవేళ ఇమ్రాన్ని దించి అఫ్రిదీని పెట్టాలనుకుంటే భారతదేశపు ద్వేషమే పెట్టుబడిగా సాగేటువంటి సంస్థలకి నిధులు వచ్చేది సౌదీ అరేబియా కానీ ఒపెక్ కంట్రీస్ నుంచి కానీ. ఆ నిధులు రావాలంటే భారతదేశాన్ని ద్వేషిస్తూ దూషిస్తూ గొడవలు పెట్టుకోవాలి. మళ్ళీ అదే దేశాలు భారతదేశంతో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తుంటే పరోక్షంగా ఇట్లాంటి వాళ్ళని మాత్రం మన దేశం మీదకే రెచ్చగొడతా ఉంటుంటే ఇది ఒక ట్రయాంగులర్ ఫైట్. మనల్ని ఎప్పటికప్పుడు వాడుకోవాలి, అదే సందర్భంలో మనల్ని నాశనం చేయాలి. దానికి పాకిస్తాన్ అనేదాన్ని వేదికగా చేసుకోవాలి. పాకిస్తాన్ పోని బాగు చేస్తారా? ఇప్పుడు నిజంగా వీళ్ళు ముస్లింలందరినీ బాగు చేయాలనుకుంటే పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కదా, లేదా వాళ్ళందరూ కలిపేసి పాకిస్తాన్లో విద్య వైద్యం ఇట్లాంటి సదుపాయాలు మెరుగుపరచవచ్చు కదా, తమ సోదరులే కదా. కనీసం పాకిస్తాన్ వాళ్ళని అదే అరేబియన్ కంట్రీస్లో ప్రథమ పౌరులుగా కూడా చూడరు, ద్వితీయ శ్రేణి పౌరుల కింద చూస్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చి ప్రపంచ దేశాలకి నీతులు చెప్తూ ఉంటుంటారు. బట్ మనం చూస్తూ ఉండాల్సిందే, ఏం చేయలేము.